కర్నూలు వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంది. టికెట్ల వ్యవహారం తిరగబడింది. ఇన్ఛార్జ్ల మార్పు బూమరాంగ్ అవుతోంది. కర్నూలు ఎంపీ టికెట్ వివాదం ఇంకా తెగలేదు. వ్యూహాత్మక మౌనంలో మంత్రి జయరాముండగా మేయర్ బివై రామయ్య పేరు తెరపైకి వచ్చింది. నెల తిరగక ముందే కొత్త ఇన్ఛార్జ్ మార్పు అనివార్యం కావడంతో పార్టీలు గందరగోళం నెలకొంది. మరోవైపు రా కదలిరా సభలతో టీడీపీలో జోష్ నెలకొంది. ఉమ్మడి జిల్లా లీడర్లతో చంద్రబాబు ప్రత్యేక భేటీ అయ్యారు. టీడీపీలో ఎంపీ స్థానానికి పోటాపోటీ నెలకొంది. మరోవైపు టీడీపీలోకి విద్యావంతులు క్యూ కడుతున్నారు. కర్నూలు జిల్లా పాలిటిక్స్ పై ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్, సృజన, రాయలసీమకే ముఖద్వారమైనటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాజా రాజకీయాలు ఒకసారిగా పొలిటికల్ హీట్ని పెంచేస్తున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం వైసీపీ విడుదల చేసినటువంటి నాలుగు జాబితాలో కర్నూలు ఎంపీ టికెట్లు, అదేవిధంగా రెండు ఎస్సీ సెగ్మెంట్లు, అదేవిధంగా ఎమ్మునూరు టికెట్ వివాదంలో ఇన్ఛార్జ్లను అధికార పార్టీ ఇన్ఛార్జ్ల మార్పు చేపట్టింది. అయితే ఒకసారి వైసీపీ ఏదైతే ప్లాన్ వేసిందో, స్కెచ్ వేసిందో అదంతా కూడా తిరగబడినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మనూరు ఒక సెగ్మెంట్ చూసుకుంటేనే ఎమ్మనూరులో కూడా అక్కడ బీసీ నినాదం పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి టికెట్ మార్చి బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి చెన్నకేశ్వరరెడ్డి వర్గీయుడు మార్చాని వెంకటేష్కి టికెట్ కేటాయించారు. కానీ సర్వేలో అతనికి ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో మళ్ళీ ఇప్పుడు అక్కడ బుట్టారేని కానీ పరిశీలిస్తున్నారు. అట్ ది సేమ్ టైం మంత్రి గుమ్మనూరు జయరాం సెగ్మెంట్ ఆలూరు జయరామ్నేమో ఎంపీ టికెట్కి పంపించారు. జయరామ్ ఏమో తనకి ఎంపీ టికెట్ ఇష్టం లేదంటున్నారు. అప్పటి నుంచి కూడా జయరామ్ ఏమో అసంతృప్తి ఉన్నాడు. ఆ టికెట్ను జడ్పీటీసీ విరూపాక్షి కేటాయించారు. అయితే రెండు కూడా అక్కడ వైసీపీలో వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. జయరాం వర్గము, అదేవిధంగా జడ్పీటీసీ విరూపాక్షి వర్గాలు ఏర్పడ్డాయి. జయరామ్ ఏమో సైలెంట్గా ఉన్నాడు. ఆయన ఎంపీగా పోవడానికి ఇష్టము సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మరోపక్క కర్నూలు మేయర్గా ఉన్నటువంటి బివై రామయ్య పేరు తెరమీద తీసుకొచ్చారు. కాకపోతే బుట్టారేణుక పేరు, బివై రామయ్య పేరు ఈ ఐదో జాబితాలో విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి వైసీపీ పార్టీ వర్గాల నుంచే మనకు సమాచారం అందుతుంది. మరోపక్క మనం చూసుకుంటే నందికొట్కు రెండు ఎస్సీ సెగ్మెంట్లలో కూడా అక్కడ ఇన్ఛార్జ్లుగా ఉన్నటువంటి అభ్యర్థులను మార్చివేయడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నందికొట్కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ని మార్చేశారు. కడప జిల్లాకు చెందినటువంటి డాక్టర్ సుధీర్ని అక్కడ పెట్టారు. దీంతో పాటు కోడమూరులో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ని తీసి నాన్లోకలైనటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ తమ్ముడు ఆదిమూలపు సతీష్కి కేటాయించారు. అయితే వైసీపీలో అలజడి ఈ విధంగా కొనసాగింది. ఎంపీ డాక్టర్ ఎంపీ సంజీవ్ కుమార్ ఇప్పుడే ఆయన పార్టీకి పదవికి రాజీనామా చేసినటువంటి తెలిసిందే. ఓ పక్క ఫ్యాన్కి మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎదురుగాలి కనిపిస్తున్న నేపథ్యంలో ఒక పక్క సైకిల్కి అయితే ఊహించని జోష్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఆళ్లగడ్డలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి రా కదలిరా సభకు కానీ నిన్న పత్తికొండలో జరిగినటువంటి రా కదలిరా సభకి లక్షల లక్షన్నర మేర జనాలు పెద్ద ఎత్తున కూడా తల్లి రావడం జరిగింది. మొత్తం కూడా అన్ని సర్వేలు కూడా టీడీపీకి అనుకూలంగా ప్రభుత్వం టీడీపీ ఫామ్ చేస్తుందని చెప్పేసి అనుకూలంగా రావడంతో తెలుగుదేశం పార్టీ టికెట్ల కోసం అయితే అభ్యర్థులు వివిధ సామాజిక వర్గాల నుంచి పోటాపోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ లీడర్తో ఒక ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కి వచ్చినప్పటికీ లోక్సభ ముఖ్యంగా ఎంపీ టికెట్ విషయం అంటే నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ దాదాపుగా రెడ్డి సామాజిక వర్గాన్ని కేటాయిస్తారని చెప్పేసి చెబుతున్నప్పటికీ కర్నూలు జిల్లాలో అంటే ఇప్పటికే బీసీ బోయ వాల్మీకి సామాజిక వర్గాన్ని నుంచి వైసీపీ టికెట్ కేటాయించారు. అంటే జయరాం లేదా బివై రామయ్య ఎవరికొరకు ఇద్దట్లో టికెట్ వచ్చే అవకాశం ఉండడంతో తెలుగుదేశం పార్టీ టికెట్ కూడా బీసీ సామాజిక వర్గాలకు కేటాయిస్తారని చెప్పి ఆశావాహులు ఊహించని విధంగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్ కోసం రెడ్డి సామాజిక వర్గం, ఓసీ రెడ్డి సామాజిక వర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. బీసీ విషయానికి వచ్చేసరికి కుర్వా, అదేవిధంగా బోయ వాల్మీకి కమ్యూనిటీ ఓట్లు కర్నూలు పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా ఉన్నాయి. బోయ కమ్యూనిటీ వాల్మీకి ఓట్లు 5.5 లక్షల దాకా బోయ వాల్మీకి ఓట్లు ఉండగా కుర్వా యాదవ రెండు కలిపితే కూడా సేమ్ ఈక్వల్గా 5 లక్షలకు పైగా ఓటు బ్యాంక్ ఉంది. ఇందులో అత్యధికంగా 5 లక్షల దాకా కురువ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. పంచలింగాల కురువ నాగరాజ్, అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి కురువ పరమేశ్వర్, మరొక కార్డియాలజీ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ కురువ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతుండగా యాదవ్ సామాజిక వర్గం నుంచి టౌన్ పేజ్ నాగరాజ్ యాదవ్ పోటీ పడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి సూచన. రైట్, థ్యాంక్ యూ సురేష్.